వెంకన్న గారు రామ్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలని అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు యూ జయరాజ్ గారు మీరు చెప్పండి ప్రకృతి ఈరోజు కాక కానీ ప్రకృతి ఎవరి కోపమైనా చల్లారుతుంది అలాగే ప్రకృతి కోపం కూడా చల్లారుతుంది ప్రకృతితో మనకున్న అనుబంధం అనేది మాటల్లో చెప్పేది కాదు ఒకటమ్మా మీరు పాటల్లో చాలా అద్భుతమైన విషయాలు మన వాళ్ళు చెప్పారు తాత్వికమైన విషయాలు చెప్పారు ప్రకృతికి మనకున్న సంబంధం చెప్పటం కోసం ఒక చిన్న కథ చెప్తాను నెలవంక ఆకాశంలో నెలవంక పడిన రోజు సముద్రానికి ఒక డిస్టెన్స్లో తాబేళ్ళు గుడ్లు పెడతాయి నెలవంక పెరుగుతూ ఉంటుంది గుడ్లల్లో పిల్లలు పెరుగుతూ ఉంటాయి సముద్ర పొలలు పెరుగుతూ ఉంటాయి నిండు పున్నమి వచ్చేటప్పటికి గుడ్లల్లో ఉన్న పిల్లలు బయటికి రావాలని చూస్తూ ఉంటాయి నిండు పున్నమి నాడు ఎన్నడూ లేనంత అలా ఎగిసి పడుతుంది ఎంత ఎగిసి పడుతుందంటే అంద అల్లంత దూరంలో ఉన్న గుడ్లకాడికి అలవెళ్ళి ఫాట్ను కొట్టంగానే గుడ్లు మొత్తం కూడా గుడ్లలో ఉన్న పిల్లలు శత్రువుకు చిక్కకుండా బిలబిల బిలబిల అని సముద్రంలో కలిసిపోతాయి ఒక వినీల ఆకాశంలో ఉన్న సందమామ ఒక సముద్ర పలలు ఓ సమస్త జీవరాశికి ఉన్న అటాచ్మెంట్ ఏదైతుందో అది ప్రకృతికి మనకున్న సంబంధం ఈ అటాచ్మెంట్ ఎక్కడ తెగిపోయినా కానీ మనం రోగాలు ప్రకృతికి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళు ఆరు ఆయుర ఉంటారు ప్రకృతికి ఎవరైతే దూరంగా ఉంటాడో వాడు రోగాల నొప్పులతోటి రోజు బాధపడతా ఉంటారు కాబట్టి కవులు ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా దుఃఖం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా కష్టాలు వచ్చినా కానీ ప్రకృతితోటి అటాచ్మెంట్ ఉన్న కవులు చాలా ఉన్నతంగా జీవిస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరూ ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నామని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ప్రకృతి చేస్తున్న ఒక అద్భుతాలు సమస్త జ్ఞానమంతా ఆకాశంలో ఆకాశంలో గాలి ఉందంట గాలుల్లోనా మేఘాలంట మేఘాలల్లో నీరుందంట నీళ్లల్లోనే నీళ్ళల్లోనే ఉందంట మెరుపు మెరుపుల మధ్య ఉరుముతున్న ఉరుముందంట చిత్ర చిత్రాలతో ఎమ్మో లోకం చాలా చిత్రాలతో ఎమ్మో కాలం గొంగలి పురుగు రంగు రంగుమారి సీతాకోక ఇయ్యనట్ల సాలేపురుగు నేసేదెట్లా మెరుగురు పువ్వు ఎలిగేదెట్లా ఏనుగు తిన్నా ఎలగ పండు ఎట్ట మాయమవునంట చిత్రా చిత్రాల దోయో లోకం చాలా చిత్రాల దోయో కాలం సమస్త శాస్త్రాలకు కూడా తల్లి మాతృక పొడమి తల్లి నేల తల్లి ఆ తల్లిని చాలా అద్భుతమైన విషయాలు మనతోటి మాట్లాడుతూ ఉంటుంది ప్రాణులకు ప్రాణం జీవులకు జీవం సృష్టిని ప్రతి సృష్టిని నేనే జన్మకు ప్రతి జన్మను నేనే అవనిని అమృతమైనని కల్పవల్లిని కన్నతల్లిని అడవులు కొండలు నదీ నదాలు నా ఉశ్వాస నిశ్వాసలు గాలి నీరు వెలుగు వెన్నెలలు నా శృతిలయలు ఎత్తు వంపులు నీడలు నా కాలచక్రాలు సూర్యుడు నా తండ్రి చంద్రుడు నా తమ్ముడు గ్రహాలు నా సహచరులు వినీలాకాశమే నా ప్రపంచం ఒకనాడు విజేతగా విరాజిల్లిన నేను నేడు కలుషితం అయిపోయాను నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది నా శరీరం జ్వరంతో మండిపోతుంది కాళ్ళు గతి తప్పుతున్నాయి చేతులు పని చేయకున్నవి చూపు తగ్గిపోతుంది చెవులు వినిపించకున్నాయి హృదయం స్పందించలేకుంది ఇలా రోజు రోజుకు నిర్జీవమైపోతున్నాను ఇప్పుడు నాకు పర్యావరణ పరిరక్షకులు కావాలి ఎండిపోతున్న ఈ చెట్టు నీడ నుండే రేపటి వసంతానికి స్వాగతం పలకాలి అందుకు కవులు కావాలి కళాకారులు కావాలి ప్రకృతి ప్రేమికులు కావాలని ప్రకృతి చాలా అద్భుతంగా కరోనాకే ముందు వచ్చిన పుస్తకం ఇది అవని చాలా బ్యూటిఫుల్ పుస్తకం ఇది నూట ముప్పై ఐదు స్టోరీస్ తోటి పుస్తకాన్ని మేము తీసుకుని రావటం అనేది జరిగింది కాబట్టి ప్రకృతి ఎప్పుడైనా కానీ మనకు మంచి చేయాలని కోరుకుంటుంది మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు ప్రకృతి నీ అవసరాలను తీరుస్తుందే కానీ నీ ఆశలను మొత్తం తీర్చదు నీ అవసరం ఏది గాలి నీరు వెలుగు వెన్నెల ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది కానీ నీకు గంపెడ ఆశలతోటి ప్రపంచం మొత్తం నేనే కావాలంటే ఆక్యుఫై చేస్తే ఇలాంటి పరిస్థితులే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రకృతి చాలా అనంతమైంది కాబట్టి ఈ అనంతమైన ఈ తల్లి గురించి అనేకమంది నైతిక విలువలు మనిషికి నైతికంగా చెడిపోతున్నప్పుడు కూడా అసలు ఎంత గున్నమామి కొమ్మ మీద రెండు గువ్వ పిల్లలు ఉన్నాయి నెత్తి మీద తలం పోసుకోనంటై మెల్లోన బొట్టు కట్టుకోనంటై ఉన్న నాడు తింటై లేని నాడుపు పంటై కష్టమైన నష్టమైన వీడిపోమంటై ప్రేమే జగతికి మూలం ప్రేమే జగతికి ప్రాణం తాడిసెట్టు తొర్రలోనా గోరెంక పిట్టలు వాటికి సెంటు భూమి లేదు వాటికి చేను చెలకలేదు లేదు ఆకలైతే భూమి నంత రెప్పపాటు కాలమైన వీడిపోమంటే ప్రేమే జగతికి మూలం ప్రేమే జగతికి ప్రాణం చెరువు కట్ట కొమ్మ కింద రెండు ఊర బిస్కెలు అవి అల్లుకున్న గూడు దూడు అవి ఆడుకున్న దూడు ఇంటికాడ పిల్ల పాప చూసుకుంటదొక్కటి చేనుకెళ్ళి కంకులాను ఏరుకొస్తదొక్కటి ప్రేమే జగతికి మూలం ప్రేమే జగతికి ప్రాణం సమస్త విజ్ఞానం సమస్త నైతిక విలువలు మొత్తం కూడా మనకు మాతృక ఈ పుడమి తల్లి ఎగిరే కొంగను చూశాడు విమానాన్ని కనిపెట్టాడు మీ మన కన్నును చూశాడు కెమెరా కనిపెట్టాడు చెవును చూశాడు సౌండ్ బాక్స్ కనిపెట్టాడు కదా విమానం కొంగ ఎలా ల్యాండ్ అవుతుందో చూసి విమాన విమానాశ్రయం కనిపెట్టాడు తొమ్మిద ఎలా నాలుగు రెక్కలతోటి ఆడుతుందో కనిపెట్టి చూసి హెలికాప్టర్ కనిపెట్టాడు అసలు సమస్త జ్ఞానానికి మొత్తం కూడా ప్రకృతి కదా భూమిక కాబట్టి ప్రకృతి నేర్పిన విద్యతోటి ఇప్పుడు ప్రకృతినే విధ్వంసం చేస్తున్నాం ఏ నైతిక విలువలైతే ప్రకృతి మనం బోధించిందో ఆ నైతిక విలువలు లేకనే మనిషి స్వార్థపరుడైపోతున్నాడు కాబట్టి ఈ స్వార్థానికి ఎక్కడో ఒక్కడ పులి స్టాప్ పెట్టాలి అలా పులి స్టాప్ పెట్టడం కోసమే అనేక ఒక్క పాలే నేచర్ మనకు కరోనా ఇవ్వలేదమ్మా దీనికంటే ముందు సునామీ వచ్చింది సముద్రం భూమి మీదకి వచ్చింది కదా అప్పుడైనా మనం జాగ్రత్త పడ్డామా పడలేదు దాని తర్వాత అమెజాన్ లాంటి అడవులు మొత్తం కూడా తగలబడిపోయాయి అనేక జీవరాశి మొత్తం కూడా దాంట్లో వాటి మలమూత్రాలలో అనేక వైరస్లు భయంతో అవి గుప్పించటం వల్ల అనేక వైరస్లు పుట్టాయి అడవులు మొత్తం కూడా తగలబడిపోయాయి కదా అయినా మనకు పట్టించుకోలేదు తద్వారా ఓ చిన్న గ్రేటర్ దెన్బర్గ్ అనే ఒక చిన్న పిల్ల ఓ పద్నాలుగు సంవత్సరాల పసిపాప మమ్మల్ని ఎందుకు అన్నారు మీరు మీరు అందమైన కోటాను కోట్ల రూపాయల డబ్బులు ఇస్తున్నారు బ్యాంకులో ఎత్తైన మేడలు ఇస్తున్నారు అందమైన కార్లు ఇస్తున్నారు ఓకే నానా అమ్మ మీకు ధన్యవాదాలు కానీ మేము పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఇవ్వట్లేదు మీరు మా తినే తిండిని స్వచ్ఛమైన తిండి ఇవ్వట్లేదు తాగే నీటిని స్వచ్ఛమైన నీరు ఇవ్వట్లేదు అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎందుకు కన్నారు అని ఒక గ్రేటా దెన్బర్గా అనే అమ్మాయి పెద్ద ఎత్తున నూట ఇరవై రెండు దేశాలలో పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలిపించింది పిల్లలందరూ మొత్తం కూడా కాలేజీలు బంద్ చేశారు స్కూల్ బంద్ చేశారు మీరు స్కూల్కు కనుక రాకున్నట్లయితే మీకు జీరో మార్కు పడితే మీరు పరీక్షల్లో ఫెయిల్ అవుతారంటే జీవితంలో ఫెయిల్ అయినా బాధలేదు కానీ మాకు ఆక్సిజన్ ఊపిరి ఆడట్లేదు మాకు ఆక్సిజన్ దొరకట్లేదు అని పెద్ద ఎత్తున కొట్లాడిన ఫలితంగా ఐక్యరాజ్య సమితిలో ఆ అమ్మాయి గ్రేటర్ దెన్బర్గ్ అనే అమ్మాయి ఎంత ధైర్యం మీకు నదులను కలుషితం చేస్తున్నారు ఎంత ధైర్యం మీకు భూమిని మొత్తం ఆక్యుపై చేస్తున్నారు మీరు ఎంత ధైర్యం మీకు కొండలు మొత్తం నాశనం చేస్తున్నారు ఎంత ధైర్యం మీకు గాలిని మొత్తం పొల్యూషన్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు మమ్మల్ని ఎందుకు కన్నారు అని పెద్ద ఎత్తున కొట్లాడిన ఫలితంగా ఐక్యరాజ్య సమితిలో ఆ అమ్మాయి పెద్ద ఎత్తున మాట్లాడింది అయినా మనం బుద్ధి బుద్ధి రాలేదు కదా తద్వారా తన తన అంతరం అనివార్యమైన పరిస్థితుల్లో ప్రకృతి కరోనా లాంటి పంజా వేసింది మీరు కరోనా వచ్చిందని మనం అందరం బాధపడుతున్నాం కరోనా ఎవరికి వచ్చింది మనిషికి మాత్రమే వచ్చింది మనిషిని మాత్రమే టార్గెట్ చేసి ప్రకృతి నిర్బంధించింది మనం నిర్బంధంలో ఉండటం వల్ల జరిగిన పరిణామం ఏంటి తెలుసా గాలి మొత్తం స్వేచ్ఛగా ఆనందంగా తయారైంది నీళ్లు మొత్తం గంగారది ఎప్పుడో ఎప్పటి నుంచో కలుషితమైన గంగారది మొత్తం కూడా ఈరోజు పవిత్రంగా తయారైంది సముద్ర జీవులు మొత్తం కూడా సమస్త అడవులలో ఉండే జీవరాశి మొత్తం కూడా స్వేచ్ఛగా సిగ్నల్ దాటుకుంటూ వాళ్ళ పిల్లల్ని ఎంబడి పెట్టుకొని వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ కరోనా లాంటి వైరస్ రావటం వల్ల మనం ఇళ్లలో ఉండటం కాదు సంవత్సరానికి ఖచ్చితంగా ఒక రెండు నెలల పాటు ఎవరి ఇంటిలో వాళ్ళు ఉండి కార్లు డీజిల్ పెట్రోలు పరిశ్రమలు అన్నీ మొత్తం కూడా ఆపు చేసి గారు మీ పాటలతో మీ మాటలతో మళ్ళీ ఉత్తేజాన్ని నింపారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మీతో మాట్లాడడం గోరేటి గారు రామ్ గారు మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చ చూస్తూనే ఉండండి